గడ్డి విత్తనాల్లో అడ్వాన్స్డ్ ఏదైతే ఉందో కోఎస్ఎఫ్ 31 జాతి గడ్డి మనం ఇక్కడ చూస్తున్నాము. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంటే అత్యధిక దిగుబడులు వస్తాయి, తక్కువ నీటితో తక్కువ వ్యయంతో రైతులు ఎక్కువగా దిగుబడులు సాధించి ఎక్కువ మేలు జరిగే అవకాశాలు ఉన్నటువంటి ఈ కోఎస్ఎఫ్ 31 యొక్క గడ్డి జాతిని ఇక్కడ రెడ్డిపల్లి క్షేత్రంలోనే అభివృద్ధి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర డాక్టర్ రత్నకుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా దీనికి సంబంధించిన ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఇక్కడ ఇది ఏ రకంగా డెవలప్? ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క పశుగ్రాసం వచ్చేసి కోఎఫ్ఎస్ 31 రకం అండి. ఈ కోఎఫ్ఎస్ 31 రకం ముఖ్యంగా ధాన్యపు జాతి, బహువార్షికమైనటువంటి పంట. మామూలుగా బహువార్షికమైనటువంటి పశుగ్రాసాలను పెంచాలంటే కేవలం గెనుపుల ద్వారా సాధ్యమవుతుంది, కానీ ఇది విత్తనం ద్వారా కూడా మనకు సాధ్యమవుతుంది. కేవలము ఒక ఎకరానికి 2 కిలోల విత్తనము ఇస్తే మీకు దాదాపు రైతుకు 4 నుంచి 5 సంవత్సరాల వరకు కంటిన్యూగా గడ్డి వచ్చేటువంటి పరిస్థితి. ఇది ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో మరి చుట్టుపక్కల జిల్లాలలో రైతులతో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందువలనంటే కేవలం కాండం చాలా సన్నగా ఉండి పశువులు పూర్తిగా తిని జీర్ణం చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాండం లావుగా ఉంటే కనుక సరిగా పశువులు తినలేని పరిస్థితి, వీటికి కాండం సన్నగా వస్తుంది. తర్వాత ఒకసారి మీరు పంట వేసుకున్నామంటే 3 నుంచి 5 సంవత్సరాల వరకు కంటిన్యూగా వస్తుంది. అది కాక మామూలు జొన్నకు ఈ కోఎఫ్ఎస్, వాస్తవంగా కోఎఫ్ఎస్ 31 అనేది జొన్న రకం వేయండి, జొన్న రకం కాకపోతే ఇది బహువార్షికం అనమాట. ఏకవార్షికం అంటే ఒక 6 నెలలో కానీ లేకపోతే 1 సంవత్సరం కానీ 1 లేదా 2 కోతలు వచ్చేటువంటి పంటలను ఏకవార్షికాలు అంటారు. అట్లా కాకుండా ఒక పంట 1 సంవత్సరంలో 5 నుంచి 6 కోతలు వచ్చి అలాగే 5-6 సంవత్సరాల పాటు కనుక పశుగ్రాసం వస్తే కనుక దాన్ని బహువార్షికాలు అంటారు. జొన్నలు మామూలుగా ఏకవార్షికానికి చెందింది, కానీ ఈ కోఎఫ్ఎస్ 31 అనే రకము బహువార్షిక జాతి చెందినటువంటి గడ్డి. కాబట్టి రైతులు ఎందువల్ల దీన్ని బాగా ఇతర విత్తనం రేటు చాలా తక్కువ, అంటే కిలోకు 2 ఎకరానికి 2 కిలోలు మాత్రమే సరిపోతుంది. కాబట్టి రైతులు చాలా ఇష్టపడి తెచ్చుకుంటున్నారు. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏమాత్రం నీటి వసతి కొంచెం ఉన్నా కూడా ప్రతి రైతు ఈ విత్తనాలను తీసుకోవడం జరుగుతుంది. గతంలో కోఎఫ్ఎస్ 29 అనే రకాన్ని మేము ఇచ్చేస్తాము, ఇప్పుడైతే కోఎఫ్ఎస్ 31 చేస్తాము. ఎందుకంటే కోఎఫ్ఎస్ 29 కన్నా కోఎఫ్ఎస్ 31 కొంచెం అభివృద్ధి చెందినటువంటి జాతి. ఇది దాదాపు ఎకరానికి 120 నుంచి 130 టన్నులు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి. ఈ పశుగ్రాసం ఇవ్వటం వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది, పశువుల పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది, అలాగే ఎదకొచ్చేటువంటి పశువులు సక్రమంగా ఎదకరావటం, ఎదకొచ్చిన పశువులు సక్రమంగా కట్టడం, కట్టినటువంటి పశువులు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఈనటం, ఈనిన తర్వాత కూడా పాల దిగుబడి బాగా జరుగుతుంది. కనుక రైతులు చాలా మక్కువ చూపిస్తున్నారు దీని మీద. వీటితో పాటు అనేక రకమైనటువంటి ఇతర పశుగ్రాసాలు కూడా ఉన్నాయి. హెడ్ జ్యూలూసన్ అనేది ఉంది, తర్వాత సుకన్య పేరు ఉంది, రడ్నా పేరు ఉంది. ఇవన్నీ కూడాను మేము రైతులకు అందుబాటులో పెట్టడమే కాకుండా ఏ టైంలోనైనా కానీ రైతులకు సర్వీస్ చేసేదానికి అనుకూలంగా మేము పెంచడం జరుగుతుంది.